ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుగుతున్న వేళ చిన్న రాకెట్ ద్వారా ఆజాదీ శాట్ను ప్రవేశపెట్టాలనుకున్న ఇస్రోకు ఎదురుదెబ్బ తగిలింది. భారతదేశ తొలి చిన్న ఉపగ్రహ వాహక నౌక ఎస్ఎస్ఎల్వి D1 ప్రయోగం విఫలమైంది. ఎస్ఎస్ఎల్వి నింగిలోకి మోసుకెళ్లిన 2 ఉపగ్రహాలు తప్పుడు కక్షలోకి వెళ్లడంతో అవి ఉపయోగం లేకుండా పోయాయి. చిన్న రాకెట్లతో ఉపగ్రహ ప్రయోగాల్లో కొత్త శకం లికిద్దామనుకున్న ఇస్రోకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. దేశం 75 స్వాతంత్ర్య వేడుకల్ని జరుపుకుంటున్న వేళ దేశ తొట్టతొలి చిన్న ఉపగ్రహ వాహక నౌక ఎస్ఎస్ఎల్వి D1 ప్రయోగం విఫలమైంది. ప్రాథమిక దశలను విజయవంతంగా దాటుకుని నింగిలోకి దూసుకువెళ్లిన ఎస్ఎస్ఎల్వి ఉపగ్రహాలను తప్పుడు కక్షలోకి ప్రవేశపెట్టింది. ఆ ఉపగ్రహాలు ఉపయోగం లేకుండా పోయాయని ఇస్రో తెలిపింది. 5, 4, 3, 2, 1, 0. ఆకాశం మేఘావృతమైనా సరే ఇస్రో కొత్తగా అభివృద్ధి చేసిన ఎస్ఎస్ఎల్వి నిర్ణీత సమయానికే ప్రయోగించింది. ఎస్ఎస్ఎల్వి వాహక నౌక నిప్పులు చిమ్ముకుంటూ EOS-02 ఆజాదీ శాట్ ఉపగ్రహాలను మోసుకుని నింగిలోకి వెళ్లింది. అయితే వృత్తాకార కక్షలో ప్రవేశపెట్టాల్సిన 2 ఉపగ్రహాలను సాంకేతిక సమస్య వల్ల దీర్ఘ వృత్తాకార కక్షలోకి ప్రవేశపెట్టింది. ఫలితంగా ఇస్రో శాస్త్రవేత్తలకు సరైన సంకేతాలు అందలేదు. కాసేపటి తర్వాత డేటా లాస్ అయిందని చెప్పిన ఇస్రో చైర్మన్ మొత్తం విశ్లేషణ చేస్తున్నట్లు ప్రకటించారు. చివరకు ఉపగ్రహాలు తప్పుడు కక్షలోకి వెళ్లినట్లు గుర్తించారు. తప్పుడు కక్షలోకి వెళ్లినందున ఆ 2 ఉపగ్రహాలు పనికిరావని ఇస్రో ప్రకటించింది. సెన్సార్ వైఫల్యమే ఇందుకు కారణమని వెల్లడించింది. EOS-02 ఉపగ్రహాన్ని దేశంలోని మారుమూల గ్రామాల్లో ఇంటర్నెట్ అనుసంధానతను మెరుగుపరచడానికి ఉద్దేశించారు. EOS-02 ఉపగ్రహం బరువు 140 కిలోలు. కేవలం 8 కిలోల బరువైన ఆజాదీ శాట్ను 75 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 750 మంది విద్యార్థినులు కలిసి రూపొందించారు. ఆజాదీ శాట్లో రవీంద్రనాథ్ ఠాగూర్ పాడిన జాతీయ గీతం రికార్డ్ వర్షన్ను పొందుపరిచారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కు గుర్తుగా ఆజాదీ శాట్ ఉపగ్రహాన్ని రూపొందించారు. కానీ చివరకు విద్యార్థులకు నిరాశ మిగిలింది. ఇస్రో ఇప్పటిదాకా చిన్న, మధ్యస్థ, మోస్తరు బరువైన ఉపగ్రహాలను PSLV వాహక నౌక ద్వారానే కక్షలోకి పంపుతోంది. PSLVని 600 మంది 70 రోజులు కష్టపడి తయారు చేయాల్సి ఉంటుంది. అదే చిన్న ఉపగ్రహ వాహక నౌక SSLVని 6 శాస్త్రవేత్తలు 72 గంటల్లో రూపొందించగలుగుతారు. ఖర్చు కూడా 30 కోట్లకు మించదు. SSLV పొడవు 34 మీటర్లు, వ్యాసం 2 మీటర్లు. ఇది 10 నుంచి 500 కిలోల వరకు బరువున్న వాణిజ్య ఉపగ్రహాలను సమీప భూకక్షలో ప్రవేశపెట్టగలదు. సమయం, ఖర్చు ఆదా అవుతుంది కాబట్టి ఎస్ఎస్ఎల్వీల అభివృద్ధిపై ఇస్రో పెద్ద ఎత్తున దృష్టి పెట్టింది. త్వరలో ఎస్ఎస్ఎల్వి D2 తో వస్తామని వెల్లడించింది.